Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్క ఛాన్స్ కోసం మళ్ళీ ఢిల్లీకి చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. ఆయన వచ్చే వారంలో ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. ఢిల్లీకి దూరం అవ్వడంతో చంద్రబాబు రాజకీయంగా చాలా కోల్పోయానని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెడుతున్నారంటే ఇతర పార్టీల నేతలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటు అధికార బీజేపీ, అటు విపక్ష యూపీఏ నేతలు కూడా చంద్రబాబును పెద్దగా పట్టించుకోవడం లేదు. కలిసినప్పుడు పలకరింపులే, కానీ చంద్రబాబు అంటూ ఒకరున్నారనే విషయాన్ని కూడా వారు గుర్తుంచుకోవడం లేదు. ఇటీవల మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబుకు పిలుపు లేదు. ఆయన మోదీకి మద్దతుగా ఉన్నాడని అనుకున్నా జగన్కు రాసిన లేఖ చంద్రబాబుకు రాయకపోవడం కొంత వాల్యూను తగ్గించడమే అవుతుంది. ఇక 2018 ఎన్నికలలో కాంగ్రెస్తో జతకట్టి ఢిల్లీలో రాహుల్తో కలిసి నడిచిన చంద్రబాబుకు ఆ పార్టీ నుంచి కూడా పిలుపులు లేవు. అంటే చంద్రబాబును ఏ పార్టీ నమ్మే పరిస్థితి ఢిల్లీలో కనిపించడం లేదు. ఇది ఒక రకంగా ఆయన స్వయం కృతాపరాధమేనని చెప్పాలి. 2 సార్లు వరుసగా ఓడిపోయిన అఖిలేష్ యాదవ్కు ఇచ్చిన విలువ కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేకుండా పోయింది. అయితే ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రధాని మోదీతో కరచాలనం చేసిన తరువాత మళ్ళీ చంద్రబాబులో ఆశలు చిగురించాయి. బీజేపీతో మరోసారి సయోధ్యతో కొనసాగేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. మోదీ అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా రావచ్చు అన్న మోదీ పిలుపును పురస్కరించుకుని వచ్చే వారంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఆయనకు అత్యవసరం. అది ఉంటేనే కేడర్ నుంచి నేతల వరకు పరుగులు పెడతారన్న అంచనాలో ఉన్నారు. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం, దాడులకు పాల్పడడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను తాను ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం, విపరీతమైన అప్పులు చేయడం, ఉచిత పథకాల వంటివి మోదీ దృష్టికి తేవాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే చంద్రబాబు హస్తిన పర్యటన ఉండే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మోదీతో మీట్ అయితే మాత్రం ఏపీ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.